ఎఫెక్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. ఈ ఎఫెక్ట్ ని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఇవి చాలా ఉన్నాయి కదా హాలీవుడ్ ఛానల్స్ లో, ఇలాగా నన్ను ఎందుకు అడుగుతున్నారా అనేది నాకు అర్థం కాలేదు. బట్ చిన్నగా నాకు అర్థమైంది, అదేదో అంటారు కదా పెద్దోళ్ళు చావు కబుర్ చల్లంగా ఉంటదని చెప్పి. అలాగా ఆ సబ్స్క్రైబర్ తెలుగులో చేయండి అన్నా అన్నారు. అప్పుడు అర్థమైంది చాలా లిటిగేషన్ పాయింట్ లో నన్ను ఎరికిచ్చారు అని. ఎనీవే మనం అందరిలాగా ఉండకూడదు, మనం కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం కొత్తగా చేయాలి కదా. అందుకని చెప్పేసి ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ ట్యూటోరియల్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈ ట్యూటోరియల్లో మీరు అనుకున్న సబ్జెక్ట్ ని తీసుకొని వచ్చాను, ఒకసారి వాచ్ చేయండి. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్, నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఈ ట్యూటోరియల్ మనకి ఎప్పుడు చేసినా గానీ ఒక లైన్ ఆర్ట్ మీదే చేస్తాం, బట్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ మీద కూడా మనం చేయాలి. అందులో తెలుగు టెక్స్ట్, బట్ తెలుగు టెక్స్ట్ కూడా ఎలాగనేది మీకు చూపిస్తాను. అది టైం టేకింగ్ కాబట్టి జస్ట్ ఒక 2 లెటర్స్ ఇంగ్లీష్ లెటర్స్ లో చూపిస్తాను. అండ్ తెలుగు వచ్చేసి మనం లైన్ ఆర్ట్ మీద మీకు చూపిస్తానమాట. ఓకే, అయితే మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ ఎఫెక్ట్ మనకి ఇలస్ట్రేటర్ లో చేస్తున్నాం. ఇది మన ఆర్ట్ బోర్డ్. దీంట్లో నేనేంటంటే ఫస్ట్ మీకు లైన్ ఆర్ట్ మీద ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. దీనికోసం జస్ట్ ఇక్కడ పెన్సిల్ టూల్ ఉంది కదా, క్లిక్ చేశాను, పెన్సిల్ టూల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఒక పాపప్ వచ్చింది. ఇది వచ్చేసి జనరల్ గా మీరు క్లిక్ చేసినప్పుడు ఇలా ఉండొచ్చు లేదా ఇలా ఉండొచ్చు, బట్ మీరు స్మూత్ 100% ఇచ్చేయండి. ఓకే చేసేయండి. చేసిన తర్వాత ఏదైనా ఒక లెటర్, అంటే నేను ఆర్టిస్ట్ ని కాదండి జస్ట్ చేస్తున్నాను, అందులో మౌస్ మీద కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే రాదు, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే నేను చేస్తున్నాను. ఒక మామ్ అనే ఒక టైటిల్ నేను తీసుకున్నాను. మనకు అడ్జస్ట్మెంట్స్ కొన్ని చేయాలి. ఇందాక మీకు పెన్ టూల్ లో 100% ఇమ్మని చెప్పాను కదా, ఇది మనం డ్రా చేసినప్పుడు ఎక్కడ కరువు అనేది ఈ విధంగా రాకుండా, అంటే మరి ఎక్కువ శాతం రాకుండా కొంచెం స్మూత్నెస్ తీసుకుంటది అనమాట, అందుకని చెప్పి. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ ని మనం చేద్దాం. దానికోసం ఏంటంటే డైరెక్ట్ సెలక్షన్ టూల్ క్లిక్ చేశాను. ఈ పాయింట్ ఎలా ఉంది, ఈ పాయింట్ లాగే కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. అంటే పర్ఫెక్ట్ అయితే కాదు, నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మళ్ళీ మొత్తం మీరు పర్ఫెక్ట్ గా అనుకోబాకండి, జస్ట్ అండ్ ఇది టోటల్ మొత్తం ట్యుటోరియల్ చూడండి. ఎందువల్లంటే ఈ లైన్ ఆర్ట్ అనేది ఈజీ మెథడే, కానీ టెక్స్ట్ మీదకి వచ్చేటప్పటికి మీకు చాలా చాలా డిఫరెంట్ వస్తుంది, అందుకని చెప్పి. అండ్ ఈ లైన్ని మనం కరెక్ట్గా తీసుకుందాం. కంట్రోల్ ఆర్ ఈ లెవెల్లో కరెక్ట్గా తీసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇది కొంచెం పర్ఫెక్ట్ చేసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ అయితే కాదు, బట్ నాకు వచ్చిన రైటింగ్లో నేను చేసా. మీరు మళ్ళీ ఇదేంద్రా ఇది అనుకోబాకండి. ఇది కూడా మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇది మనకు అయిపోయింది రెడీ. దీన్ని నేను జస్ట్ ఇక్కడ ఒక ఎలిప్స్ టూల్ తీసుకునేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను. మనకి స్ట్రోక్ వచ్చేసి నన్లో పెట్టేద్దాం. గ్రేడియంట్లోకి వెళ్తాను, విండోస్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ గ్రేడియంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఇక్కడ కలర్స్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉండే కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆరెంజ్ అండ్ దీన్ని ఇక్కడ వచ్చేసి యెల్లో తీసుకున్నాను. దీన్నే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకునేసి జస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి ఆబ్జెక్ట్లోకి వెళ్ళాను, బ్లెండ్ ఆప్షన్ అండ్ మేక్ తీసుకున్నాను. దీని షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ కంట్రోల్ బి. ఒక 3 స్టెప్స్ మనకు ఆడ ఉన్నాయన్నమాట. దీని తర్వాత ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా, ఇది దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక పాపప్ వచ్చింది. స్మూత్ కలర్స్ ఉంది కదా, దీన్ని తీసేసి స్పెసిఫైడ్ స్టెప్స్ క్లిక్ చేసుకునేసి ఇక్కడ మనకి కావాల్సినన్ని అప్రాక్సిమేట్లీ ఒక 500 అనండి. ఓకే, ఇది స్మూత్నెస్ వచ్చేసింది కదా మనకి, 3 స్టెప్స్ పోయి మనకి స్మూత్నెస్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్లో మీకు గివ్ అవే రాబోతుంది. మీకు గివ్ అవే కావాలనుకుంటే ప్లీజ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మీ సపోర్ట్ని ఛానల్కి అందించాలనుకుంటే ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి. అది థ్యాంక్స్ రూపంలో అయినా సరే లేదా మెంబర్షిప్ పరంగా అయినా సరే. నెక్స్ట్ అడోబ్ ఇలస్ట్రేటర్ క్లాసెస్ మీకు డీటెయిల్డ్గా డెప్త్గా ట్యూటోరియల్స్ ఉంటున్నాయి. జాయిన్ అయ్యి లెర్న్ చేయాలనుకుంటే
మీకు బెస్ట్ ఎడిటింగ్ కోర్సుగా తీసుకుని వచ్చున్నాను. జాయిన్ అవ్వడానికి దానికి ఫీజెస్ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్ప్లే అవుతున్న దాంట్లోనే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, మీ కెరీర్ ని ఒక ప్రొఫెషనల్ వేలో మోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా క్లాస్లోకి పోదాం. దీన్ని ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తాను. బ్లెండ్ రీప్లేస్ స్పిన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. చూసారా మనకి ఎలా వచ్చింది? ఇది జస్ట్ మన ఆప్షన్. అండ్ ఇక్కడ మనకి వేరియేషన్ రావాలి అనుకున్నప్పుడు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకునేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అరేంజ్ బ్రింగ్ ఫార్వర్డ్. చూసారా మనకి వేరియేషన్ వచ్చింది కదా. ఈ చేంజెస్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీని తర్వాత మనం టైటిల్లోకి వెళ్దాం. దీన్ని ఇక్కడ పెట్టుకునేసాం. ఇప్పుడు ఫాంట్ మీదకి వెళ్దాం. ఇంకా తెలుగులోకి రాలేదనుకుంటున్నారా? డోంట్ వరీ, తెలుగులోకి కూడా వచ్చేస్తాను. ఓకే, దీంట్లో ఏంటంటే జస్ట్ ఒక టెక్స్ట్ మీద మీకు చూపిస్తాను. అంటే టైం టేకింగ్ ఎక్కువ కాకుండా సింపుల్ మెథడ్లో మీకు ఒక లెటర్ చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు మిగతాది కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక టెక్స్ట్ తీసుకున్నాను, దీంట్లో ఎస్, ఓకే ఎస్ అనే ఒక లెటర్ను నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ దీన్ని పెద్ద చేసుకున్నాను నాకు కావాల్సిన సైజులో. ఈ టెక్స్ట్ మీద మనకి ఎందుకు కాదంటే ఇది వచ్చేసి ఒక పాత్ అన్నమాట. టెక్స్ట్ని మనం రైట్ క్లిక్ చేసి అవుట్లైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్లూ అవుట్లైన్ ఉంది. ఓకే కదా, దాన్ని మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే క్లిక్ చేశాను. చూడండి, చూసారా ఇదొక అవుట్లైన్, ఇదొక అవుట్లైన్. అందువల్ల మనకి దీని మీద అప్లై చేయడం అనేది కుదరదు. దీనికోసం మనం ఏం చేయాలి? దీన్ని ఆల్రెడీ మనం క్రియేట్ అవుట్లైన్ అయితే చేసేసాం. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి ప్రాపర్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కత్తెర ఉంది చూడండి, కట్ పాత్ ఎట్ సెలెక్ట్ యాంకర్ పాయింట్స్ అని. మనం సెలెక్ట్ చేసిన యాంకర్ పాయింట్ వరకు ఇది డిలీట్ చేసేస్తుంది, అంటే కట్ చేసి డివైడ్ చేస్తుంది. దీని తర్వాత నేను జస్ట్ చూసారు కదా ఈ పాయింట్స్ వరకు తీసేసాను. సేమ్ ఇవి కూడా ఉన్నాయి చూడండి, ఇవి తలకాయ నొప్పి. ఇవి కానీ వచ్చిందంటే మీకు చాలా తలకాయ నొప్పి. ఇవి చూసుకొని డిలీట్ చేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా. అండ్ ఈ రెండు పాయింట్స్ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి దీన్ని మాత్రం తీసుకునేసి డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇవి రెండు ఓకే ఆడికి. దీన్ని నేను అన్గ్రూప్ చేసి అండ్ రిలీజ్ కంపౌండ్ పాత్ చేసి దీన్ని ఈ లైన్ వరకు నేను తీసేసాను. ఓకే ఇది ఎస్గా ఉంది. దీన్ని ఏం చేస్తానంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఎలిప్స్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఫ్లిప్ చేశాను కలర్ని అండ్ గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను. విండోస్కి వెళ్ళేసాను, గ్రేడియంట్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి కలర్ చేంజ్ చేస్తున్నాను. బ్లూ ఎల్లో ఈ రెడ్డిట్ మీద నేను చేస్తున్నాను. ఓన్లీ ఒక కలర్ మాత్రమే చేంజ్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ మనకి 4 స్టెప్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను, పాపప్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పెసిఫైడ్ స్టెప్స్ ఇక్కడ మనకి జస్ట్ ఒక 500 స్టెప్స్. ఓకే ఇది ఎందువల్ల స్మూత్నెస్ మీకు స్టెప్ బై స్టెప్గా కనిపించకపోతే, అంటే స్మూత్నెస్ కనిపించకపోతే మీరు స్టెప్స్ ఇంకా పెంచుకోవచ్చు. 1000 దాకా లిమిట్ మనకి. దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి బ్లెండ్ రిప్లేస్ స్పిన్. చూసారా ఈ విధంగా మనకి ఈ షేడ్ చూసారు కదా, ఇక్కడ ఎల్లో ఉంది ఇక్కడ బ్లూ ఉంది. చేంజ్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసి చూడండి, ఒక్క సర్కిల్ మాత్రమే మనకి సెలెక్ట్ అయింది. రైట్ క్లిక్ ఇచ్చాను, అరేంజ్కి వెళ్ళాను, సెండ్ బ్యాక్వర్డ్. చూసారా మనకు కలర్ చేంజ్ అయ్యింది. ఈ విధంగా చేంజెస్ మనం దీంట్లో చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ వ్యూగా బ్యాక్ వ్యూగా చేంజ్ అవుద్ది అన్నమాట మనకి. ఇప్పుడు మనం తెలుగులోకి వస్తున్నాం. ఇదొకటి పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మామ్ ఇచ్చాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే చేద్దాం. పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది. ఇక్కడ నేను అమ్మ అని డ్రా చేస్తున్నాను. మళ్ళీ తప్పుగా అనుకోబాకండి, ముందే చెప్పాను నేను ఆర్టిస్ట్ని అయితే కాదు, ఇది ఎలా చేశానో కొంచెం బెటర్గానే చేస్తాను. దీని వరకు ట్రై చేస్తా. అయితే గీశాను. ఇప్పుడు మా గురించి ఇంకా తనకలాడాలి నేను. అబ్బా వాలాగా వచ్చింది. ఇక్కడ దీనికి ఒత్తు రావాలి.
ఓకే. నెక్స్ట్ మా వత్తు రావాలి. ఓకే, ఇప్పుడు మొత్తం దీనికి స్ట్రోక్ అప్లై చేసేద్దాం. ఈ మూడు సెలెక్ట్ చేసుకునేసాను అండ్ ఇక్కడ మనకి స్ట్రోక్ లేదు, దీన్ని క్లిక్ చేసి జస్ట్ మనకి స్ట్రోక్ అప్లై చేసేద్దాం. బ్లాక్ క్లిక్ చేసి బ్లాక్ స్ట్రోక్ అప్లై చేసేసాం. చేసిన తర్వాత దీంట్లో ఉన్న తప్పుల్ని మనం ఇప్పుడు కరెక్ట్ చేయాలి. ఎలాగంటే ఈ ఒత్తు దగ్గరికి రావాలి, ఇది తర్వాతైనా మనం చేసుకోవచ్చు, బట్ ఈ సెంటెన్స్ మనకు కరెక్ట్గా లేదు కదా, ఈ రౌండప్ అవన్నీ నేను కరెక్ట్ చేసుకుంటాను. డైరెక్ట్ సెలక్షన్ చూసుకున్నాను, డబుల్ క్లిక్ చేశాను, జస్ట్ ఇక్కడ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి దీన్ని రౌండప్ చేసుకుంటున్నాను. దీన్ని ఇది కూడా అవసరం లేదు, ఇక్కడ చూద్దాం. ఓకే, అండ్ ఇది ఈ పాయింట్ ఏంటంటే కొంచెం రౌండప్ చేద్దాం ఒక స్టైల్గా అమ్మ అనేది. ఇక్కడ కూడా ఏంటంటే పెన్ టూల్తో కొంచెం యాడ్ చేద్దాం. పెన్ టూల్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్లస్ ఇక్కడ జస్ట్ యాడ్ చేశాను. మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ తీసుకున్నాను, దీన్ని కొంచెం డౌన్ చేస్తున్నాను. డౌన్ చేసి జస్ట్ రౌండప్ అంతే. అదొక స్టైల్ అండి, నాకు వచ్చిన స్టైల్ అంతే. ఓకేనా, ఇక్కడతో ఇది అయిపోయింది. ఇక్కడ మనం ఇంకొంచెం కలర్స్ అప్లై చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4. దీనికోసం నేను ఒక 4 స్టెప్స్ తీసుకుంటున్నాను. ఎలిప్స్ టూల్ తీసుకునేసి జస్ట్ క్లిక్ చేశాను అండ్ విండోస్కి వెళ్ళేసి గ్రేడియంట్. ఓకే, ఇక్కడ మన స్ట్రోక్ కట్ చేయలేదు. ఓకే చేశాను అండ్ దీన్ని తీసుకున్నాను. ఓకే అప్లై చేశాను. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇక్కడ ఏం కలర్ అప్లై చేద్దాం, ఓకే మెజంతా. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కలర్, ఇది కూడా బాగానే ఉంది. దీన్ని అప్లై చేసి ఓకే చేసేద్దాం. క్లోజ్ చేసేసాను, ఇవన్నీ అవసరం లేదు. ఇంకా దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అయింది కదా. మళ్ళీ ఇప్పుడు డబుల్ క్లిక్ చేశాను బ్లెండ్ ఆప్షన్ మీద, స్మూత్ స్పెసిఫైడ్, ఇక్కడ ఒక 500 స్టెప్స్. ఇప్పుడు 500 స్టెప్స్ అనే కదా, మీకు రఫ్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకు 4 స్టెప్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ. ఇప్పుడు మనం ఒక 6 స్టెప్స్ తీసుకుందాం. చూసారా, ఇది రఫ్నెస్. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం స్టెప్స్ పెంచుకోవచ్చు. దానికోసం ఇంకా స్మూత్ రావాలంటే ఒక 500 జస్ట్ సరిపోద్ది మనకి. ఓకేనా, ఇప్పుడు దీని అయిన తర్వాత ఇది కాపీ చేసుకుందాం. జస్ట్ మనకేం చెప్పుకున్నాం, 1, 2, 3, 4 4 స్టెప్స్ కాపీ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆబ్జెక్ట్లోకి వెళ్ళాను, బ్లెండ్ రిప్లేస్ స్పిన్. ఓకే, ఇది కూడా సేమ్ యాజ్ ఇస్గా ముందు చేసేస్తాం, అడ్జస్ట్మెంట్స్ తర్వాత చేసుకుందాం. ఆబ్జెక్ట్ బ్లెండ్ రిప్లేస్ స్పిన్ అండ్ సేమ్ యాజ్ ఇస్, ఇది కూడా అలాగే ఆబ్జెక్ట్ బ్లెండ్ రిప్లేస్ స్పిన్, ఇది కూడా సేమ్ యాజ్ ఇస్గా మనం అప్లై చేసేద్దాం. బ్లెండ్ రిప్లేస్ స్పిన్. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ మనకి తేడా ఏమనిపిస్తుంది, ఇది అంటే ఈ రౌండ్ది, ఇది అండ్ ఇది, ఈ ఒత్తు కూడా పైకి వస్తే బాగుంది అనిపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేశాను, డైరెక్ట్ సెలెక్షన్ తీసుకున్నాను, దీని మీద డబుల్ క్లిక్ చేశాను, అరేంజ్ ఫ్రంట్ వాట్. చూసారా, పైకి వచ్చేసింది. దీనికి బ్యాక్ దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ క్లిక్ అరేంజ్ ఫ్రంట్. చూసారా, దీని వరకు ఏంటంటే బ్యాక్ పంపించేద్దాం. మనకి ఇది వద్ది, ఇది డౌన్లోనే ఉందిద్దాం. లేదు అనుకున్నా కానీ ఇక్కడ నుంచి మనకు కలిసింది. ఓకే, వర్కౌట్ అవుద్ది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుని లైట్గా డౌన్ చేసుకుందాం. దీన్ని మాత్రం డౌన్లో పంపిద్దాం. మనకు వర్కౌట్ అయితే వర్కౌట్ అయినట్టు, లేదంటే చేంజ్ చేసేద్దాం. సెండ్ టు బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ అవుట్పుట్ చూద్దాం. ఇదొకటి తెలుగు అండ్ ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ మీదకి, అండ్ ఇది అదే
లైన్ అవుట్ మీద మనం ఇలా చేసాం అనమాట. దీంట్లో ఏంటంటే మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లైన్ లాగే కనిపిస్తుంది కదా, బట్ ఇది లైన్ లాగ్ కాకుండా మీకు ఒక షేప్ గానే రావాలి అనుకుంటే మొత్తం సెలెక్ట్ అయ్యేటట్టు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ లోకి వెళ్ళండి, ఎక్స్పెండ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. ఓకే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు ప్రతిదీ కూడా షేపే, ఇది లైన్ మర్చిపోబాకండి. ఇటువంటివి నలుగురికి హెల్ప్ అయ్యే కంటెంట్ని కామెంట్ చేయండి, హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే కంపల్సరీ తీసుకొని వస్తుంటాను. చూసారు కదా, ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.